డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్షా చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు. పాత్రికేయులకందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా డబ్బుతో రావడానికి గల కారణం ఒకటే, ఆర్యవైశ్య సభ వారు ఏ ఆరోపణలు చేసినా ఏదానికి వాళ్ళు స్పందించకుండా ఉన్నారు. అందుకు నేను వారికి ఇప్పుడు ఓపెన్గా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. అదేంటి అంటే 5 లక్షల రూపాయలు అక్షరాల ఈ టేబుల్ మీద పెట్టి చేస్తున్న ఈ సవాలు ఒకటే, నేను చేసి నన్ను ఏ కారణం చేత వాళ్ళు బహిష్కరించారు అన్న కారణాలు చూపితే ఈ డబ్బుల్ని నేను వాళ్ళకి జరిమానా రూపంలో చెల్లిస్తాను. ఈ డబ్బుల్ని జరిమానా, వాళ్ళు నాకు సాక్ష్యాలు చూపాలి. అలా కాని పక్షాన వారు నాకు బహిరంగ క్షమాపణ చెబితే నేను చేసిన ఏమీ చేయకుండా నేను సైలెంట్గా అయినా ఉంటా. లేదు వాళ్ళకి బహిరంగ క్షమాపణ ఏమైంది వాడికి చెప్పేది ఏంది అనే గర్వం ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకోమనండి. బుస్సెట్టి అనే వ్యక్తి గర్విష్టి వల్ల ఈ సభ ఈరోజు ఈ విధంగా తయారైంది. అతనిది గర్వం, నాది అవమాన భారం. నాకు అవమానం జరిగింది కాబట్టి నేను ఇంత పట్టుదలగా కూర్చోనున్నా. అతను దాన్ని వల్ల డబ్బు సంపాదించుకుంటున్నాడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా నీచాది నీచానికి దిగజారుతున్నాడు. ఈ నీచానికి కారణము బుస్సెట్టితో పాటు టంగుటూరి మారుతి. వీరిద్దరూ ఒకటే, తోడు దొంగలు. ఈయన చేసే ప్రతి చర్యకు ఇతను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా సహకరిస్తాడు. 100 రూపాయలు ఓటు హక్కు ఉన్న దాన్ని 300 చేసినప్పుడు మారుతీ ఉన్నాడు, 300ది 500 చేసినప్పుడు మారుతీ ఉన్నాడు, 500ది 1500 చేసినప్పుడు మారుతీ ఉన్నాడు. ఎందుకని ఆ రోజు దీన్ని వ్యతిరేకిలే? ఆయన ఆ రోజు ఏం వ్యతిరేకీయకుండా సైలెంట్గా ఉన్నాడు. ఈరోజు 1500 చేసిన తర్వాత ప్రతి వర్గంలోనూ, ఇది మెడికల్ స్టోర్ల వర్గం, పోలేపల్లి రాజబాబు వీరే, వీరి కుటుంబంలో 4 అలా మెడికల్ స్టోర్లో, ఈయనకు సంబంధించిన మెడికల్ స్టోర్లలోనే 4 ఓట్లు. అట్లా ఈ కుటుంబాలు ఈ ఆర్యవైశ్య సభను కబ్జా చేశాయి. 30,000 మంది పొద్దుటూరులో ఓటర్లుగా ఉంటే, జనాభా ఉంటే, కేవలం 2,000 మంది మాత్రమే ఓటకు వినియోగించుకున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం! దీనికి మారుతి అనేవాడే సూత్రధారి, కాకపోతే బుస్సెట్టి అనే అతను బయట ఫిగర్లో ఉన్నాడు కాబట్టి కనిపిస్తున్నాడు. ఈ మారుతి అనే వ్యక్తి అరే నా మీద అనవసరంగా నింద మోపుతున్నాడు మనోహరు, ఇది తప్పు, నాకు దాంట్లో బాధ్యత లేదు అని ఆయన ఎందుకు ముందుకు రాడు? ఈ ఎన్నికల్లో మొత్తం అన్ని దొంగ ఓట్లతోనే జరిగాయి. చచ్చిపోయిన వ్యక్తి ఓట్లు వేశారు, ఇతర కులాల పేరుతో డబ్బు కట్టి మా కులం వాళ్ళు ఓటు వేసుకున్నారు. ఆయిల్ వర్గంలో రెడ్డి వర్గానికి సంబంధించిన అంగడి ఓటును మా కులం వాడు అంగడి ఉందని చెప్పి వేశాడు. ఎలా వేస్తాడు? చచ్చిపోయిన వ్యక్తికి ఓటేశారు. అట్లా రెడ్డి గారికి 3 ఓట్లు ఉన్నాయి. వారి షాపులకు సంబంధించి డీటెయిల్స్ ఇందులో నాకు అర్థం కాలేదు. నాకు ఈ పేపర్లు ఇచ్చింది కూడా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులే. ఇక్కడ సమస్య ఏంటంటే, పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు లేఖ రాసి ఇస్తే ఆర్యవైశ్య సభకు ఎన్నిక రద్దవుతారు. కానీ మారుతి అనే వ్యక్తే లేఖ రాసి ఇవ్వకూడదు, అది సభకు విరుద్ధం అని అడ్డుదగులుతున్నాడు. ఎందుకు? లేదు, ఆర్యవైశ్యులు అందరూ నీతిగా ఉండాలి, అందరికీ అవకాశం రావాలి అనుకుంటే ఈ అన్ని దొంగ ఓట్లు కాదు, నీతివంతమైన ఓట్లు అన్నీ సక్రమంగా జరిగింది అని ఆయన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఈ రోజటి వరకు ఒక్క రోజు కూడా బయటికి రాలేదు. కనీసం బుస్సెట్టి అనేవారైనా ఆర్యవైశ్య సభ నుంచి ఖండనిచ్చాడు, మారుతి అనే వ్యక్తి ఏ రోజైనా ఖండనిచ్చాడా? ఈ డబ్బుల్ని ఇస్తానా అయ్యా, నా తప్పు చేసినట్టయితే నిరూపించండి, నేను ఈ డబ్బు మీకు పెనాల్టీగా కట్టి శాశ్వతంగా మీతో నాకు సంబంధం లేదు అని తెంచుకొని వెళ్ళిపోతాను, మీ జోలికే రాను అని నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. ఇంత ముందు చెప్పడానికి వాస్తవాలు ప్రజలకు తెలిసి ఆ తర్వాత నేను రాజీ పడాలనుకుంటున్నా. వీళ్ళతో నేను ఈ నయవంచకులతో వెన్నుపోటుదారుడు, ఈ మారుతి అనే వ్యక్తి వెన్నుపోటుదారుడు, ఇతను అందరికీ వెన్నుపోటు బుద్ధి నేర్పించినాడు. కోంటోళ్ళకి అందరికీ, ప్రతి కోంటోడు ఈరోజు వెన్నుపోటుదారుడు అయినాడు అందరికీ. బుస్సెట్టి అనే వ్యక్తి బలవంతుడు కాదు, పెద్దోళ్ళతో మనకెందుకు ఆయన అని ఈ టంగుటూరి మారుతీనే చెప్తాడు అందరికీ. ఆ బలవంతుడిని, అతని బలహీనతలను నేనే, అతని బుస్సెట్టి అనే వ్యక్తి పైన నా మీద దాడి చేసినప్పుడు విజిలెన్స్ వాళ్ళతో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో, రకరకాల వ్యాపారాలతో రైడింగ్ చేశాను, అదే బంగారంగల మీద. అతను ఏం చేయగలిగినాడు? ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన తప్పుడు మార్గాల్లో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు అని. అదే సమయంలో ఈ రంగుల వ్యాపారంలో అవినీతి జరిగితే వాళ్ళ మీద నేను రైడింగ్ చేశాను. తప్పు చేసిన వాడిని తప్పు చేయొద్దని చెప్పాల్సింది పోయి వీళ్ళు అడ్డం నిలబడతారా? వీరు వల్ల ఈ పొద్దుటూరులో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడు నరకం అనిపిస్తున్నాడు. రేపు ఎవరన్నా కొట్టినా కూడా ఒకరికి ఇంకొకరు సహాయం చేసే పరిస్థితి లేదు. ఈ ఇద్దరు కూడా ఏ విధంగా అంటే, నా పక్కన ఇంకో మతమోడో ఇంకో కులమోడో ఉంటే వాళ్ళు కొట్లాటకు వస్తే వీళ్ళకాడికి వెళ్ళిపోయామంటే మీరు చేయకండి అని రెడ్డి గారికి చెప్తారు, వీళ్ళే దాన్ని కొనేస్తారు. ఆ విధంగా వీళ్ళ ఆస్తులు, ఇతను చిన్న చేప మారుతైన వ్యక్తి కాడికి ముందు వెళ్తారు, ఇతను నా వల్ల కాలేదంటే బుస్సెట్టి కాడికి పోంటాడు, బుస్సెట్టి కాడికి పోతేనే ఆయన దాన్ని తీసుకుంటాడు, కమిషన్ ఈయనకు పంపిస్తాడు. వీరిద్దరూ ప్రతి నిమిషం మాట్లాడుకుంటూనే ఉంటారు, వీరిద్దరూ ఒకటే. మళ్ళా ఈయన నేను ఇంత చేస్తంటే ఏదో నా వెనక టంగుటూరి మారుతి ఉండి చేసినాడు అని చెప్తాడు. ఒక్క సాక్ష్యం చూపమనండి బుస్సెట్టి గారిని, ఒక్కటి. నా ఆస్తులు ఇస్తానని చెప్పినా ఈరోజు ఏ సవాలుకు ముందుకు రాకుండా ఉండాలి.
ధైర్యం ఉంది కదా, నీలో నీతి అమ్మవారి నీకు కృప ఉంది కదా, రా చర్చకు. ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? నీతో పాటు నీ లీగల్ అడ్వైజర్, ఇప్పుడు జరిగిన ఎన్నికల ప్రక్రియలో నేను సాక్ష్యాధారాలు చూపకపోతే గొంతు కోసుకుంటా, అది నేను ప్రూవ్ చేసి మీతో నేను వద్దు అని పక్కకి వెళ్ళిపోతా. నేను ప్రూవ్ చేసి వెళ్ళిపోతా పక్కకు, వద్దు నాకు ఈ కులం, ఈ కులంలో ఉన్నా నేను చచ్చేవరకు ఇదే కులంలోనే ఉంటా, కానీ ఈ ఆర్యవైశ్యులతో ఎవరితో నేను సంబంధాలు పెట్టుకోను. ప్రూవ్ చేయి అయితే. నువ్వు ప్రూవ్ చేయలేనప్పుడు దిగిపో. నా సవాలుకు మీరు ఎప్పుడు ఇస్తారో జవాబు చెప్పండి. మీరు చెప్పిన టైంకి నేను వస్తా. దమ్ము ధైర్యం మీలో ఉంటే రాండి. గంగా దీన్ని ఖండియమంటనా? నాది తప్ప రైటా, సభ వెళ్తున్న దారి కరెక్టా రైటా, నేను చేసేది తప్పు అయితే నన్ను తప్పు అని చెప్పి చూపించండి. నేనే వెళ్ళిపోతా స్వచ్ఛందంగా. నాకే సభ వద్దు, సభకు నాకు వద్దు, తెగదంపులు చేసుకుంటే. ఏ విషయంలో కూడా పొరపాటున జోక్యం చేసుకున్నా ఎవడైనా సరే, ఈ కులం వాడు కాదు పక్క కులం వచ్చి కూడా నన్ను పెట్టుకోగొట్టచ్చు. నేను కలగజేసుకుంటే నా కులం వల్ల కాదు పక్క కులం వల్ల కూడా అవకాశం ఇస్తానా? శెట్టి అనే విషయంలో ఎప్పుడైనా కలగజేసుకుంటే నన్ను వచ్చి మెట్టుతో కొట్టచ్చు. నన్ను 12 సంవత్సరాలుగా పెట్టిన దానికి కుట్రలో మారుతీనే సూత్రధారి. నేను చేస్తా అంటానే ఉండాడే తప్ప ఏ రోజు చేయలేదే, ఏ రోజు నాకు అనుకూలంగా మాట్లాడేది. నాకే కాదు ఎవరికి మాట్లాడు. ఈ రోజు వరకు రికార్డులో ఫలాని విషయంలో ఆయన ఖండించినట్టు ఫలాని విషయానికి అతను అనుకూలంగా మాట్లాడినట్టు చూపిమనండి. అతను నిజాయితీ నిరూపించుకోమనండి. అతను టీటీడీ బోర్డు మెంబరే కదా, వెంకటేశ్వర స్వామి నిత్యం పూజ చేస్తున్నాడు కదా, కొలుస్తున్నాడు కదా, ఆయన ఒట్టు వేసి చెప్పమనండి. ఈరోజు పోటీ చేసినాడు, టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి పోటీ చేసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయినాడు? పోయిన వాళ్ళకందరికీ నేనే గెలుస్తా. 70% ఓట్లు వాళ్ళ ఉన్నప్పుడు 30% ఓట్లు వీలై ఉంటే ఎట్ట ఇతను గెలుస్తాడు? 70% ఓట్లు బినామీల్టీయే, ఇతను గెలుస్తాడు అని మళ్ళీ అందరికీ చెప్తాడు. ఈ ఇతని ప్యానెల్లో ఉండే వ్యక్తులందరినీ పిలుస్తాడు, నేనే గెలుస్తానా, నెక్స్ట్ నేనే గెలుస్తానా, ఎట్లా? 70% ఓట్లు వాళ్ళకి, ఈయన చేతిలో ఉండేది 30. అట్టప్పుడు ఏ విధంగా గెలుస్తాడు ఆయన? అందరినీ కావాలని తను మభ్యపెడుతున్నాడు. ఎలక్షన్ల ముందు కూడా ఓటర్ లిస్ట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ చూసుకునే అవకాశం ఇవ్వాలి అవతల వ్యక్తులకి. ఇక్కడ ఆళ్ళగడ్డలో ఉండే వాళ్ళకు, ఎర్రగుంటలో ఉండే మెడికల్ స్టోర్లో కూడా ఓటు ఉంది. ఎన్నికల నియమావళి లీగల్ అడ్వైజర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం. 24 మంది సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు హాజరైనప్పుడు మాత్రమే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ బాడీలో ఎన్నికకు జరుగుతుంది. 24 మంది సభ్యులే జనరల్ బాడీలో ఓట్లు వేసేది. 16 మంది హాజరైనప్పుడు వాయిదా వేయాలే కానీ ఎన్నిక జరపకూడదు. ఒకవేళ వాయిదాకు కూడా రాలేదు, వాయిదా వేయలేదు వేసినారు, నెక్స్ట్ డే కూడా రాలేదు, అప్పుడు 16 మందిలో మాత్రమే అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది, జనరల్ మెంబర్ ఎన్నిక జరగకూడదు. కానీ ఇల్లీగల్ అడ్వైజరు ఆ అధ్యక్షుడు ఏం జరిగితే అది జరుగుతుంది. దీనికి కారణము మారుదేని వ్యక్తి అయినా 8 మంది వాళ్ళు వ్యతిరేకియాలి కదా, వాళ్ళని మేమేమి అడుగుతున్నాం? మీరు జరిగిన అక్రమాల మీద రాతపూర్వకంగా సభకు లేఖ ఇవ్వండి, లేఖ ఇస్తే ఆ సభ దాన్ని పరిశీలించి జనరల్ బాడీకి పంపిస్తుంది. జనరల్ బాడీ సుప్రీం, సొసైటీస్లో అధ్యక్షుడో ఇంకొకరో సుప్రీం కాదు, జనరల్ బాడీ సుప్రీం. జనరల్ బాడీకి ఒకవేళ అంశం వెళ్ళిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా విరిగిపోతుంది. జనరల్ బాడీలో వాళ్ళకి మద్దతు లేదు. చేర్ ఎంటర్ప్రైజెస్, పివిసి బాత్రూమ్ డోర్స్, పివిసి ఇంటీరియర్, సీలింగ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్, వుడ్ డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్, ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్. జేఆర్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్, భగత్ సింగ్ కాలనీ, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9999662602, ఎస్ జాకీర్ 9642324352.